ఇంకా ఇంకా ఈ రకమైన దిమ్ముకులు చేసి ఇంకా దిగజారిపోవద్దు. దయచేసి దిగజారిపోకుండా ఉండండి. మా నాయకుడు తప్పు చేయలేదు, మా ఆయన తప్పు చేయలేదు, మా ఇంట్లో మా పెద్ద ఆయన తప్పు చేయలేదు, మేము తప్పు చేయలేదు, మేము కరాఖండిగా చెప్తామని చెప్పండి. ఈ డ్రామాలు, ఈ ఫోన్లో వచ్చి ఈ నాటకంలో, ఈ యాక్షన్లు, అసలు ఒక్కొక్క అంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గుంట్లో బాగలేదు, హాస్పిటల్లో జాయిన్ చేయండి, హాస్పిటల్లో ఆయన్ని ఇది ఏ మొద్ద కింద అతను పెట్టండి అని ఎందుకు పిటిషన్ చేయలేదు? అందుకే ఇవాళ పిలిచాను మిమ్మల్ని. అదే అన్న అయినా సరే మేము మాట్లాడమా, మేము మాట్లాడము వ్యంగ్యంగా. మీకు అది కాదండి, వ్యంగ్యంగా ఈ ఫోన్లో మీరు విన్నది ఈ డ్రామాయే వ్యంగ్యం. నిజంగా అతను ఒక ఇన్నోసెంట్ అయితే, అతను మాట్లాడింది అయితే టీవీలో రాకూడదు కదా, ఆ రికార్డు బయట రాకూడదు కదా, అది ఆవేదన బాధ అయితే రాకూడదు కదా, అది డ్రామా చెప్పి కాదు బయటకు వచ్చింది. అంటే ఇది వ్యంగ్యం, మేము మాట్లాడేది వ్యంగ్యం కాదు. చెప్పండి అశోక్ అభిరాజ్ గారికి, ఇది వ్యంగ్యం, ఇది డ్రామా, ఇలాంటి వేషాలు వేయడం ఇదేనా కరెక్టేనా ఈ వేషాలు అని చెప్పండి ఆయనకి. మేము మాట్లాడేది వ్యంగ్యం కాదు. నేనేం మాట్లాడాను, ఫోన్లో విన్నారు కదా, మా చేతిలో లేదు బాబు, న్యాయస్థానం బాబు, న్యాయస్థానం గెలిపాబు అని చెప్పాను కదా, అని తప్పు చేయడం తప్పు చేశాడని చెప్పాను కదా. అదేది మేము ఇంకా మాట్లాడామా, వాళ్ళు వ్యంగ్యంగా ఊరికనే దాని నుంచి ఏదో మేము మాట్లాడామని మీరు చెప్పామని ఏదో ప్రజల సాధనలు పొందడానికి, ఏదో రాజకీయ లబ్ధి పొందడానికి చేస్తున్న ప్రయత్నాలు అవి. ఎక్కడైనా అందులో బాధగా ఒక నిమిషం అశోక ముఖంలో బాధ కనిపిస్తుందా నా సాధకుడికి, పాప ఇలా అయిందని చెప్పి. నేను వాళ్ళు ఏం మాట్లాడినా నేను ఖండించను. వాళ్ళు ఏది మాట్లాడినా అది కోర్టులో చెప్పుకోవాలి. వాళ్ళు మాట్లాడింది నిజమని చెప్పను, నేను అబద్ధమని చెప్పను. అబద్ధమని చెప్తాను, ఎందుకు చెప్తానంటే అబద్ధమని చెప్తానంటే నేను జైలు అధికారులు వచ్చి కాదు వాస్తవం కాదని చెప్తున్నాను కాబట్టి, నేను జైలు అధికారులు మా ప్రభుత్వం అధికారులు కాబట్టి వాళ్ళు చెప్పింది నమ్మి చెప్తున్నాను. వాళ్ళు చెప్పింది వాస్తవం కాదని. వాస్తవం కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు కదా. కోర్టు డాక్టర్ను పెట్టాలంటే, డాక్టర్ని మార్చాలంటే, అతన్ని ఎక్కడైనా డాక్టర్ తీసుకెళ్ళాలంటే అది కోర్టు పర్మిషన్ లేకుండా చేయలేదు కదా. ఇదంతా జోక్ అండి, వ్యవస్థలు జోకు. వ్యవస్థలు మేనేజ్ చేయడంలో దెట్ట చంద్రబాబు నాయుడు. అతను కాలం చెల్లినంత కాలం చెల్లింది, ఇప్పుడు చెల్లలేదు పాపం. చెప్పాను కదా, దొరకొచ్చి దొరికితే దొంగ, దొరకపోతే దొర అని ఇన్నాళ్ళు దొరల్లా తిరిగాడు వ్యవస్థలు మేనేజ్ చేసుకొని. ఇవాళ వ్యవస్థలు టైట్ అయిపోగానే అతను అందుచక్కడ ఉన్నప్పుడు వచ్చి వాళ్ళు వచ్చి మా వ్యవస్థల మీద తోస్తాడు. ఎంతమంది వచ్చారు మరి కింద నుంచి మీద వరకు, ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు వచ్చారు కదా నాయకులు, ఇవి లాయర్లు 30 50 మనమ అది చెంది. అదే నేను అంటున్నాను, అది సిల్లీ క్వశ్చన్లు అవి, అది సిల్లీ క్వశ్చను. 30 రోజులు పెట్టి జైల్లో ఉన్నాడు ఒక వ్యక్తి అంటే, 50 రోజులు పెట్టి జైల్లో ఒక ఉన్నాడు ఒక వ్యక్తి అని నిరూపించినప్పుడు అంటే మరి ఉండబోతే ఎందుకు జైల్లో ఉంటాడు? ఆ పిటిషన్ వేయొచ్చు కదా కోర్టులో, మరి వేశారు కదా ఢిల్లీ నుంచి అధికారులు లాయర్లు తీసుకొచ్చి పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొచ్చారు కదా, కోట్లాది రూపాయలు దోచిన సొమ్ముతో తీసుకొచ్చి ఖర్చు పెట్టి చేస్తారు కదా. మరి ఉంటున్నారంటే న్యాయమే, మరి నా జడ్జీలు నమ్మబట్టే కదా ఇవ్వట్లేదు. ఒకరు ఇచ్చారనుకో ఎంక్వైరీ జరుగుతుంది, జరిగితే మళ్ళీ ఫైనల్గా ఉందనుకుంటే మళ్ళీ జరుగుతుంది, ధర్మశిక్షలు పడతాయి. ఈ దేశంలో ఎవరో జైలుకి వెళ్ళలేదా? ఎంతమంది ముఖ్యమంత్రి వెళ్ళారు జైలు వెళ్ళలేదా? లలూ ప్రసాద్ వెళ్ళలేదా? చౌదర్లు వెళ్ళలేదా? జార్ఖండ్ ముఖ్యమంత్రి తప్పు చేస్తే జైలుకి వెళ్ళలేదా? అదే నాకు డౌట్. కరెక్ట్గా మీరు క్వశ్చన్ వేస్తే అదే నాకు డౌట్. వీళ్ళకి ఏంటంటే చంద్రబాబు నాయుడు బయటికి తేవాలి, ఒకవేళ తెచ్చుకొని తర్వాత నిజాన్ని నిరూపించుకోవాలనే ఉద్దేశం కంటే చేసినంత పాలకి తెలుసు తప్పు జరిగిపోయిందో అని.
ఏదో విధంగా తప్పు జరిగిపోయింది కానీ దీని నుంచి ప్రజల నుంచి ఇలాంటి మబ్బు పెట్టి ఇలాంటి ఫేక్ కాల్స్ కాల్స్ చేసి రాజకీయ లబ్ధి పొందాం, రాజకీయ కోణం చూద్దాం, అతను బతుకున్నా ఏమైనా ఓటేమో ఒకనే అనే ఉద్దేశం వాళ్ళకి నాకు కనిపిస్తుంది ఇవాళ. నువ్వు కరెక్ట్గా వస్తే ఎక్కడి నుంచి ఢిల్లీ వరకు లాయర్లు తీసుకొచ్చి ఎందుకు వస్తుంది? తప్పు కదా, ఏంటిది? అదే నేను అడుగుతున్నాను. చెప్పినప్పుడు కోర్టులు ఎందుకు నీకు నీకు బెయిల్ ఇవ్వలేదు? ఇచ్చిందా? ఇచ్చిందా? వచ్చిందా? ఎంక్వైరీ చేయమంటే ఎంక్వైరీ చేస్తుంది ప్రభుత్వం. లేదు వ్యవస్థ బాగలేదు, ఇంకో వ్యవస్థ చేయించండి, పిటిషన్ తీసుకో, తప్పేముంది? సిబిసిఐడి కాదు, సిబిఐ చేసుకుని వేసుకో, కోర్టు కానీ నమ్మితే ఇస్తే చేస్తుంది. నాకు అనిపిస్తుంది, నాకేమీ అనిపించలేదు. సో ఆ ప్రజలు సానుభూతి పొంది ఊరికనే ఏదో లాజిక్ చేసి ఇలాంటి ఫేక్ వీడియోలు పెట్టి ఏదో పెట్టి ఎలక్షన్ దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రజలు కొంచెం అమాయకులైన అమాయకులు. ప్రజలు చాలా తెలివినారు, ప్రజలు అమాయకులు కాదు, ప్రజలు చాలా తెలివినారు. ఏది వాస్తవం, ఏది అవాస్తవం, ఏది అవసరం, ఏది అనవసరము, ఏ నాయకుడు వస్తే మా గురించి ఆలోచన చేస్తాడు, ఏ నాయకుడు వస్తే మా తాలూకా జీవన ప్రమాణాలు పెంచుతాడు, ఏ నాయకుడు వస్తే మా సామాన్యుడికి అందుబాటులో ఉంటాడు, ఎవరు మా కోసం చూస్తారనేది ప్రజలు చూస్తున్నారు. ఇలాంటి జిమ్మికుల కోసం ఆలోచన చేయట్లేదు ప్రజలు. వాళ్ళకి అంతా అప్రస్తుతం అని నేను ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్, ఇవన్నీ అర్థమైపోతుంది కదా. ఈ జిమ్మికులన్నీ ఫ్యాబ్రికేటెడ్, ఇవి ఇవన్నీ కదా, ఇవన్నీ చల్లవు. ఇవన్నీ ఏమన్నా నువ్వు సైట్ ట్రాక్ చేద్దాం అనుకున్న సబ్మిట్ని చెప్పు, సైట్ ట్రాక్ చెయ్యి. ఏది కోర్టుకు చెప్తారు, నువ్వు నేనేం చెప్పుకుంటావు? ఈ నెల రోజుల్లో ఏం రాబట్టారు, ఈ ఒకరోజు ఏం రాబట్టారు అనేది కోర్టులో ఎప్పుడైనా వేశారు కదా. నా ఎవరు మా మా సిఐడి వాళ్ళు వేశారు కదండి, గవర్నమెంట్ సిఐడి వాళ్ళు వేశారు కదా. అదే ఇంకా ఏం రాబడతారు? ఇది రాబట్టడానికి జగన్మోహన్ రెడ్డికి నాకు వ్యక్తిగతంగా తగు కాదు కదా. ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు చేసిన అవినీతికి అవినీతిని వెలికి తీయడానికి చేస్తున్న దర్యాప్తు చేస్తున్న దర్యాప్తుకి జరుగుతుంది ఇది. ఇవి వ్యక్తిగత లేని లేవే, ఏం రాబట్టారని నాకు రాబట్టారని. ఈ ఫేక్ మూవ్ పెట్టారు కదా, మీరు మీ టీవీలో చూపెడతారు కదా, అని అడుగు చెప్తారు ఏంటంటే రాబట్టారని. ఏం చెప్తారు అది అన్యాయం అండి ఇది. రాజు తొమ్మిది మేము అందరూ వింటున్నాం, నా మక్కలు మా పిల్లలు అడుగుతున్నారు డాడీ ఏంటిది చంద్రబాబు నిన్న ఏదో అమ్మ పాపం ఏదో వస్తుంటాయి కదమ్మా పాల ఫోన్లు దేవతలే ఫోన్లే అంతే అని పడుకునిపోయాను. అవి ఫోన్ చేసి ఉదయం వేస్తే చూసి సర్ప్రైజ్. దాంతోపాటు ఓ నాలుగు ఐదు మీ సోదరులు కూడా పెట్టారు, ఏంటి సార్ ఏంటి సార్ అంటే ఉదయం చూస్తే ఏమన్నా కాపితాదం చూస్తే ఇది రాత్రి భోజనం చేస్తే అది కాపితాదుడికి ఇది ఇంకా వచ్చింది. దీని నుంచి నష్టం ఏంటంటే నిజంగా ఎవరికైనా కష్టం వచ్చి ఇబ్బంది వచ్చి ఏదైనా మాకు చెప్పుకుంటే జరుగుతుంది అనుకునే అనే వాళ్ళకి సామాన్యులు ఎవరు ఉంటారో వాళ్ళకి ఇప్పుడు నేను ఫోన్ తగ్గిపోతే ఇబ్బంది, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇబ్బంది. సరే నేను లేకపోతే ఇంకోళ్ళు ఇంకో లేకపోతే ఇంకోళ్ళు చేస్తారనుకోండి, మనమే కాదు, మన ఒక్కరమేమీ సెంటర్ పాయింట్ కాదు, కానీ చిన్న అవకాశం పోతుంది ఇలాంటి దుష్టుల వల్ల, ఇలాంటి దుష్టకార్యాల వల్ల. దీనివల్ల నాకు తెలుసు నేను ఎంతమందికి ఇలాంటి ఫోన్ల వల్ల ఎంతమంది సేవ్ అయ్యారు, పనులకు సేవ్ అయ్యారు, ప్రాణాలు సేవ్ అయ్యారు. నా వ్యక్తిగతంగా నాకు తెలుసు. ఇప్పుడు చెప్పమంటే ఇప్పుడు చెప్తాను కూర్చోబెట్టి ఏం జరిగిన విషయాలు నేను ఎన్నో సందర్భాల్లో 2006 నుంచి. కానీ తప్పు కదా ఇది, ఇలాంటి జిమ్మిక్కులు చెప్పండి చెప్పండి ఉండే నేను ఇవ్వండి అది చెప్తారు పాప ఏదో దుడిదారిని ఎందుకు తరలిస్తాం? దుడిదారిని రావడానికి ఏమవుతుంది? డైరెక్ట్గా ఫ్లైట్లో దిగాలి వచ్చి అందరూ చూస్తుండగా ఫ్లైట్లో దిగాలి, అందరూ చూస్తుండగా మేము ఎక్కడైతే మా తాడు అకామిడేషన్లో ఎక్కడైతే మా ఆఫీసులు పెట్టుకున్నా అక్కడికి వెళ్ళాలా, మళ్ళీ పిలిచి మీ అందరిని పిలిచి మాట్లాడాలా, మీ అందరికి కాఫీ ఇచ్చి మాట్లాడాలా, అన్నీ చేస్తాం కదా. దొడిదాన్ని ఎందుకు వస్తాం మేము? దొడిదాన్ని రామే ఇప్పుడు ఎలాగైతే డైరెక్ట్ మెయిన్ గేట్లో పిలుస్తాం, అప్పుడు కూడా మెయిన్ గేట్లో పిలుస్తాం. మళ్ళీ ఎప్పుడు మాకు దొడిదారులు ఉండవు, స్ట్రైట్ లైన్లో ఎప్పుడు ఉందో.
సరే అది అలాంటి క్వశ్చన్ అడిగితే బాగుండదు సార్. ఇది ఎందుకు బాగుంది సార్, అది ఎందుకు అన్నారు సార్ అంటే అప్పుడు చెప్పేవాడిని. ఆయన నీలా స్ట్రైట్గా వస్తే పర్వాలేదు, ఇతను వచ్చింది దొడుతారు, నిన్ను వచ్చి మమ్మల్ని దొడుతారు అంటాడు. ఏమీ వచ్చింది దొడుతారు, మమ్మల్ని వచ్చి దొరుకుతారు అంటాడు. నీలా ఎడితే బాగుంది. కొన్ని దుష్టశక్తులు ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి కాబట్టి, వెనుకబడి ఉంది కాబట్టి తరచూ ఆయన ముఖ్యమంత్రి అయితే సమీక్షలు చేయాలి కాబట్టి, ఆ నేపథ్యంలో నుంచి కార్యక్రమం చేయాలి కాబట్టి వస్తున్నప్పుడు ఆయన ఇంతో పాటు అధికారులుగా, ఇంతో పాటు మంత్రులుగా, ఇంతో పాటు అందరికీ కూడా మరి అక్కడ సరైన అకామిడేషను కన్వీనెన్స్ అంతా ఉండాలి కాబట్టి అవన్నీ చూడమని చెప్పి ఒక కంప్లైంట్ చేశారు. అది అలాగే అలాగే మొత్తం మూడు ప్రాంతాలు కూడా కార్యక్రమం కావాలి కాబట్టి, ఇలాగే ఆల్రెడీ మరి కోస్తాకి వచ్చి విజయవాడలో ఉన్నారు కాబట్టి, అలాగే రాయలసీమలోను కడపలో ఇంకా కార్యాలయం అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాలు కూడా ఉంటే బాగుంటుందని చేశారు.